హలో ఏమి హైదరాబాద్కి వచ్చేసినా పని చేసుకొని రేపు వస్తాలే ఊరికి. ఏంటి బట్టలా? సరేలే సుజన్ గానికి సుజనానికి తీసుకొని వస్తా బట్టలు చెరవు చేత. సరే సరేలే మళ్ళీ ఫోన్ చేస్తా ఉండు. బా మా రాయలసీమలో అనుకున్నా హైదరాబాద్లో ఎండలు ఇంకా ఎక్కువ ఉన్నాయే. ఏమి ఎండలు తట్టుకోలేకపోతున్నాం. ఉండు అందాలు పెడదాం, ఎండకు చల్లగా ఉంటాయి. బాగుంది అన్న, కూల్ డ్రింక్ తాగాల మధ్యలో. గిద్దరు తాగితే కొంత చల్లగా ఉంటుంది, లేకపోతే ఎండలు తట్టుకోలేము. ఏమ్మా చల్లగా ఏముంది మా నిమ్మకాయ చూడందా ఒకటేమ్మా. నేను జనార్దన్ అయ్యా, ఇదేనా బండి? ఇదే సార్. మీరేనా? క్యాబ్ బుక్ చేసిందే చూడు. ఏమయ్యా పాటలు ఉన్నాయా దీంట్లో? ఉన్నాయి సార్. ఏదో ఒక పాట వేసుకో మంచిది. అంటావా మామ, అంటావా మామ. ఏయ్ పాట వేసుకోమంటే నిన్ను పాడవని కాదయ్యా, దీంట్లో పాట పెట్టు బాగా. మా క్యాబ్లో స్పెషల్ అయింది సార్, నేను పాడటమే స్పెషల్. వారిని పశువుల ఇదేం క్యాబ్ అయ్యా. సరేలే ఉడక వస్తుంది, ఆ ఏసీ ఆన్ చేయి. ఆ గ్లాసులు దించుకోండి సార్, చల్లగా ఉంటుంది. ఏసీ ఆన్ చేయమంటే గ్లాసులు తెచ్చుకోమంటావు, డోర్లు తెచ్చుకోమంటావు ఏందయ్యా? అదో బటన్ ఉంది కదా, అది నొక్కి సావు. ఆ బటన్ నొక్కాలంటే ఎక్స్ట్రా 50 రూపాయలు ఖర్చు అవుతుంది సార్. ఏంది ఎక్స్ట్రా 50 రూపాయలా? ఏంది ఇప్పుడు నేను నొక్కమంటావా దీన్ని? ఇప్పుడు క్యాబుల్లో ఏసీ లేట్లేదు సార్, కొత్త రూల్ వచ్చింది. క్యాబుల్లో ఏసీ వేయరా? ఇదేం రూల్? ఎవరు పెట్టినారు? మాకు మేమే పెట్టుకున్నాం సార్. ఎందుకు? ఏమి పొద్దు బాగు పెట్టుకున్నారా? డీజిల్ పెట్రోల్ రేట్లు పెరిగినాయి సార్, అందుకే ఏసీ ఆఫ్ చేసి పెడుతున్నాం. మరి నీ పాసుగల 5 కిలోమీటర్లకు 250 రూపాయలు తీసుకుంటాను కదరా, ఇంకా చాలట్లేదా? అందులో సగం డబ్బులు లోలా కూబర్ వాడే తీసుకుంటాడు సార్, మాకేం మిగులుతుంది? అయితే ఆ డబ్బులు ఏదో వాళ్ళనే కట్టమను. కట్టాడు సార్, మాకివాల్సిన డబ్బుల్లోనే కోతలు పెట్టిస్తున్నారు. ఇంకా ఏసీకి వచ్చేసి ఎక్స్ట్రా డబ్బులు ఎడికెళ్ళిస్తారు సార్. ఏందిరా ఈ అన్యాయము? ఈ మాత్రం దానికి ఆటోలోనో బస్సులోనో పోతే సరిపోతుంది కదా, బొంగులో నీ కార్ ఎక్కాలనా మళ్ళా? బస్సులో అయితే ప్రైవసీ ఉండదు కదా సార్? బొంగులో ప్రైవసీ? నేనేమన్నా లవర్తో వచ్చినా ప్రైవసీ గానికి? ఏదో చల్లగా కార్లో కూర్చొని పోదామనుకుంటే పెద్ద గుణపమే తెచ్చుతున్నావు కదరా. చూడు నా ట్రిప్ క్యాన్సిల్ చేయి, నేను బస్సులో పోతా. క్యాన్సిల్ చేస్తే 50 రూపాయలు పెనాల్టీ కట్టాల్సిందే సార్. మళ్ళీ ఇదేందిరా, జనాల్ని ప్రశాంతంగా బతకనివ్వరా మీరు? అయితే అదనంగా బాధేది లేకుంటే ఫైన్ లేసేది? మమ్మల్ని కాదు సార్, అది లోలా కూబర్ వాళ్ళని అడగండి సార్. అంట ఏం నాకేమైనా భయమా? అయ్యా కంపెనీలు క్యాబుల పేరుతో జనాలను, డ్రైవర్ ఉద్యోగాల పేరుతో వీళ్ళని దోచుకుంది చాలు. ఈడ మీ వ్యాపారం చల్లగా జరగాలంటే వీళ్ళకు మంచి లాభాలు ఇవ్వండి, అలాగే మాకు రేట్లు తగ్గించండి. అత్యాశకు పోయి ఉన్న బిజినెస్ను మూతేసుకోకుండా అందరికీ లాభదాయకంగా ఉండేలా చూడండి సార్. మరి బండి స్టార్ట్ చేయమంటారా? గ్లాసులు తెచ్చి స్టార్ట్ చేయ్యా. మళ్ళీ ఏసీ కోసం 50 నేను కట్టలేను, అట్నే ఆ క్యాన్సిలేషన్ పెనాల్టీ 50 కూడా నా వల్ల కాదు కట్టేది. బా ఏందో యాడ చూసినా మోసాలు పెరిగిపోయినాయి. చచ్చ చచ్చ చచ్చ.